आर्जीवी की व्यूहम सिनेमा पै सेंसर लो एदुर देब्ब तगिलिंदी। सोशल मीडिया वेदिका अवाकुलु चवाकुलु पेलुतू भूत सिनेमालु व्यक्तुल जीवितालनु नेगटिव एंगल्स लो चूपिस्तू रेच्चिपोतुन्न आर्जीवी की दिम्म तिरिगिपोये विधंगा सेंसर बोर्ड शॉक इच्चिंदी। ताजागा व्यूहम सिनेमाकु सेंसर सर्टिफिकेट इच्चेंदुकु बोर्ड मेंबर्स निराकरिंचारु। व्यूहम चित्रान्नि सेंसर चेयकुंडा रिव्यू कमिटी की वेल्लालनि सेंसर बोर्ड सूचिंचिंदी। इक व्यूहम मूवी पै बोर्ड सभ्युलु तीव्र अभ्यंतरं व्यक्तं चेयडंतो ब्रेक पड़िनट्लयिंदि। आर्जीवी निर्मिंचिन ई सिनिमालो व्यक्तिगत व्यवहारालु मनोभावालनु किंचेपेर्चे विधंगा उन्नायनि सेंसर बोर्ड अनुमति इव्वलेदनि तेलुस्तोंदि। इक व्यूहम सिनिमापै गतंलो सीबीएफसी की लेख राशारु नारा लोकेश्। मरोवैपु सेंट्रल सेंसर बोर्डुकु निर्मात नट्टी कुमार सैतं लेख राशारु। सेंसर बोर्ड मेंबर्गा उन्न जीवित राजशेखर्नु व्यूहम सिनिमाकु दूरंगा उंचालनि नट्टी कुमार लेखलो डिमांड चेशारु। इक ई सिनिमा राजकीय विवादं तलेत्ते अवकाशं उंदन्नारु नट्टी कुमार। अन्नी विषयालनु परिगणनलोकि तीसुकुन्न सेंसर बोर्ड मूवी की सेंसर अनुमति इव्वडं कुदरदनि तेल्चेप्पिंदि। नवंबर 10 व्यूहम चित्रान्नि विडुदल चेयालनि वर्म सन्नाहालु चेस्तुन्नारु। इक सेंसर बोर्ड निर्णयंतो वर्म अयोमयंलो पड्डारु। ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫిల్మ్ కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్, వివాదాస్పద దర్శకుడుగా తనకు తోచిన విధంగా సినిమాలు చేస్తూ బయోపిక్స్ పేరిట రీమేక్లు చేస్తూ వర్మ కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన రిలీజ్ చేయాలని కొన్ని ప్లాన్ చేస్తున్న వ్యూహం చిత్రం అది రాజకీయ వివాదాలు తలెత్తే విధంగా ఉందని, అది సినిమా రిలీజ్ అయితే రాజకీయంగా ఆ సినిమా విద్వేషాలను రెచ్చగొడుతుందని, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో ఇటువంటి సినిమా రిలీజ్ చేయడం అనేది ఒకళ్ళకి మేలు చేసే విధంగా ఉంటుంది, ఒకళ్ళని కించపరిచే విధంగా ఉంటుంది, ఇది కేవలం రాజకీయంగా ఒక అస్త్రంగానే వ్యూహం సినిమాని నిర్మించారని సెన్సార్ బోర్డు భావించడం జరిగింది. అందుకే ఆ సినిమాకి సెన్సార్ చేయలేమని సెన్సార్ కి సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. దీంతో రాంగోపుల వర్మ రివ్యూ కమిటీని ఆశ్రయించడం జరిగింది. ఈ రాంగోపుల వర్మకి ఇది బిగ్గెస్ట్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యూహం అనేది ఒక రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా రాజకీయ లబ్ధి కోసమే ఆ సినిమాని నిర్మించడం జరిగింది. ఆ సినిమాకి వేరే ప్రతిపాదనలు ఏమీ లేవు. కేవలం ఇప్పుడు పాపులారిటీ ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా మాత్రమే ఆ సినిమాని నిర్మించడం జరిగింది. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చేసినప్పుడు కూడా వర్మ ఇలాంటి వివాదాలనే ఎదుర్కొన్నాడు. ఆ సినిమా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్కి నిరాకరించడం జరిగింది, రిలీజ్ చేయనివ్వలేదు. అయినప్పటికీ తన ధోరణి మార్చుకోకుండా ఇప్పటికీ తనకున్న ఏదైతే సెన్సేషనిజం అనే ఒక ట్యాగ్ లైన్ ఉందో ఆ ట్యాగ్ లైన్ ని పక్క కమర్షియల్ గా వాడుకుంటూ సినిమాలు చేయడానికి వర్మ తయారయ్యాడు. ఇప్పుడు దానికి ప్రతిఫలంగానే రూపొందిన వ్యూహం చిత్రం పూర్తిగా సెన్సార్ బోర్డుల ఆమోదానికి దూరంగా ఉంది. అంటే సెన్సార్ బోర్డు ఆ చిత్రాన్ని సెన్సార్ చేయడానికి నిరాకరించడంతో వర్మ చోరుకు కళ్ళెం పడిందని చెప్పవచ్చు. ఇప్పుడు వర్మ రివ్యూ కమిటీని ఆశ్రయించాడు. రివ్యూ కమిటీ ఆశ్రయించిన తర్వాత అక్కడి నుంచి ఎటువంటి స్పందనలు వస్తాయి, ఈ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ దీనికి సంబంధించి వర్మ ఒక ప్రెస్ మీట్ ని కండక్ట్ చేయబోతున్నాడు. తాను ఇది విషయాన్ని అంటే నవంబర్ 10 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన వ్యూహం చిత్రం తాలూకు తను ఎలా పోరాడబోతున్నాడో మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ లో తెలియజేయనున్నాడు. ఎస్ కుమార్, ఇంతకు ముందు కూడా వర్మ తీసిన ఇలాంటి మూవీస్ సెన్సార్ బోర్డు నిరాకరించడం వల్ల థియేటర్స్ లేదే మనకు వాళ్ళకు రిలీజ్ చేయలేదు, అలాంటి మూవీస్ వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మూవీ కూడా అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సెన్సార్ బోర్డు అనేది సినిమాగా రిలీజ్ చేయడానికి మాత్రమే సెన్సార్ బోర్డు ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద రిలీజ్ చేయడానికి సెన్సార్ బోర్డు యొక్క అనుమతులు ఏమీ అవసరం లేదు. అది ఫ్రీ ప్లాట్ఫామ్ గానే ఉంది. యూట్యూబ్ కానీ లేదా ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయాలనుకుంటే సెన్సార్ బోర్డు అనుమతులు ఏమీ అవసరం లేదు. ఒకవేళ అతను వ్యూహం చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం సెన్సార్ బోర్డు అనుమతులు కంపల్సరీ కాబట్టి థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అతను ఓపెన్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం తనకు ఆ స్వేచ్ఛ ఉంది.